స్వప్న భర్త విదేశాల్లో ఉంటాడు. స్వప్న చాలా చాలా అందంగా ఉంటుంది. నున్నటి వీపు, నాజూకైన నడుము, బారెడు పొడవైన ఒత్తైన జడతో చూడగానే అప్పా అనిపించేలా ఉంటుంది. ఆ వీధిలో కుర్రవాళ్ళందరూ ఈమె భర్త ఈమెను వదిలి అస్సలు విదేశాల్లో ఎలా ఉంటున్నాడో ఏమిటో నాకు అస్సలు ఏమీ అర్థం కావటం లేదు. పాపం ఈమె అందం మొత్తం అడవి కాచిన వెన్నెల చేస్తున్నాడు. అదే మనలాంటి వాళ్ళకి ఇలాంటి భార్య దొరికితే అబ్బా ఎంత బాగుండునో అని అనుకునేవారు. ఓ రోజు స్వప్న బర్త్డే. భర్త ఫోన్ చేసి, హాయ్ డార్లింగ్, హ్యాపీ బర్త్డే టు యూ అని అన్నాడు. మీరు కూడా ఉండుంటే ఎంత బాగుండునో, ఇలా ఒంటరి పక్షిలా ఉంటున్నాను అని బాధపడింది. శ్రీమతి గారు నీకు సర్ప్రైజ్ అని అన్నాడు. ఏంటి కొంపతీసి వచ్చేస్తున్నారా ఏమిటి అని అంది. అబ్బా నీకెంతసేపు అదే గోళ, ఒకసారి బయటికి వెళ్ళి చూడు అని అన్నాడు. ఏంటబ్బా ఆ సర్ప్రైజ్ అని వెళ్ళి డోర్ తీసి చూసింది. ఎదురుగా వాకిట్లో ఒక కొత్త కారు. ఏమిటండి ఇది, నాకేనా అని అంది. అవునే, హ్యాపీ బర్త్డే టు యూ, గిఫ్ట్ నచ్చిందా అని అన్నాడు. చాలా బాగుందండి, మీరు కూడా ఉండుంటే సరదాగా ఊరంతా షికారు తిరిగేవాళ్ళం అని అంది. సరేలేవే, ఇంకెంతా, ఒక సంవత్సరంలో తిరిగి వచ్చేస్తానులే, అలాగే తిరుగుదాంలే అని ఫోన్ పెట్టేశాడు. స్వప్న పక్కింటి డ్రైవర్తో, మేము కారు కొనుక్కున్నాము, మంచి డ్రైవర్ ఎవరైనా ఉంటే చూడు అని అంది. నాకు తెలిసినవాడు ఉన్నాడు మేడం, చదువుకున్నవాడే, ఉద్యోగం రాక ఏదో పని చేసుకోవాలని అనుకుంటున్నాడు, వాడిని పంపిస్తానులేండి అని అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు కామేష్. స్వప్న తలుపు తీసింది. స్వప్నాన్ని చూసి ఒక్కసారిగా అప్పా అని అనుకున్నాడు. చాలా అందంగా ఉంది ఆంటీ, ఏమి దగ్గర నేను పని చేయబోతుంది అని పొంగిపోయాడు. పైనుంచి కింద వరకు వంకరగా చూస్తున్నాడు. ముఖం మీద చిటికి వేసి, నువ్వేనా డ్రైవరు అని అంది. మేడం నేనే అని అన్నాడు. సరే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, కారు తీ అని అంది. ఇంత అందంగా ఉన్నారు, మళ్ళీ బ్యూటీ పార్లర్లు ఎందుకు అని అనుకున్నాడు మనసులో. కామేష్ కొన్ని రోజులకే మంచి డ్రైవర్గా పేరు తెచ్చుకున్నాడు. సెలవులు పెట్టకుండా కరెక్ట్గా వచ్చేవాడు. ఓ రోజు పక్క ఊరు ఫంక్షన్కి వెళ్ళి తిరిగి వచ్చేసరికి బాగా చీకటి పడిపోయింది. పైగా బయట బాగా వర్షం పడుతుంది. ఈ వర్షంలో ఇంకేం వెళ్తావులే, ఈ రాత్రికి ఇక్కడే ఉండిపో అని అంది. సరే మేడం అని అన్నాడు. సరే సార్ పంచి ఉంది, అది ఇస్తాను కట్టుకో అని అంది. అలాగే మేడం అని స్నానం చేయడానికి వెళ్ళాడు. స్నానం పూర్తయ్యాక తవలు కట్టుకుని బయటకు వచ్చాడు. స్వప్న అప్పుడే కామేష్ కండలు చూసింది. అబ్బా ఎంత బాగున్నాయో అని అనుకుంది. దగ్గరికి వచ్చి గుండెల మీద చెయ్యి వేసి, కండలు బాగా పెంచావే అని అంది. కామేష్కి ఒక్కసారిగా ఒళ్ళంతా జల్లుమంది. అవును మేడం, ప్రతిరోజు ఉదయాన్నే జిమ్కి వెళ్తున్నాను అని అన్నాడు. ఆ రాత్రి అసలే మేడం ఏమో డీప్ నెక్ ఉన్న నైటీ వేసుకుని ఉంది. ఒంటికి పట్టేసి తన అందాలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలే చాలా టైట్గా ఉండి పలచటి నైటీ వేసుకుంది. సరే ఇదిగో ఈ పంచి కట్టుకో అని కామేష్కి ఇస్తుంది. చేతిలో ఉన్న పంచి జారి కిందకి పడింది. అయ్యో అని మేడం వంగిని కింద పడిన పంచెను తీస్తుంది. అంతే, మేడంని అవి చూసిన కామేష్ కళ్ళు చెదిరిపోయాయి. తన అందాలు కొట్టొచ్చినట్టు స్పష్టంగా కనిపించాయి. అబ్బా ఎంత బాగున్నాయో అని అనుకున్నాడు. ఒక్కసారిగా కామేష్ కుటకలు వేశాడు. తనకు విపరీతమైన దాహం వేస్తుంది. వాటితో తన దాహం తీర్చుకోవాలని అనుకుంటున్నాడు. తను ఒక్కసారిగా కామేష్ ముఖం చూసి చెయ్యి అడ్డు పెట్టుకుని పైకి లేచింది. పంచి కట్టుకో అని ఇస్తుంది. అప్పుడు కామేష్ తీసుకునేటప్పుడు మేడం చేతిని తాకాడు. మేడంకు కూడా ఒంట్లో ఒక్కసారిగా కరెంటు పాస్ అయ్యింది. అసలే ఆ నైటీ టైట్గా పట్టేసి ఉండటంతో కామేష్ అస్సలు ఏమాత్రం ఆగలేకపోతున్నాడు. అసలు సార్కి ఏమాత్రం కొంచెం కూడా బుర్రలేదు. లేదంటే ఇంత అందాన్ని వదిలి అలా విదేశాల్లో ఉంటాడా ఏమిటి అని అనుకున్నాడు. అబ్బా ఈరోజు బాగా లాంగ్ జర్నీ చేసి వచ్చామేమో, బాగా నడుము నొప్పిగా ఉంది అని అంది. మేడం అవునా, సరే నేను జెండు బామ్ రాసి తోముతాను అని అన్నాడు కామేష్. ఏంటి నువ్వు తోముతావా అని ముఖం వైపు చూస్తుంది. అవును మేడం, చాలా రిలీఫ్గా ఉంటుంది, తోమించుకోండి మేడం అని అన్నాడు. సరే అని వెళ్ళి మంచం మీద బోర్లా పడుకుని ఉంది. అంతే, కామేష్ నడుము కనపడేలాగా పైకి లేపాడు. అంతే కామేష్కి ఒక్కసారిగా పిచ్చిక్కిపోయింది. అప్పా మామూలుగా లేవు వెన్నముద్దలు, భలే ఉన్నాయి అని అనుకున్నాడు. అని ఆ
ఖాళీలే తవెన్న ముద్రను చేతులతో తాకాడు. ఒక్కసారిగా ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది. అంతే, వెన్న ముద్దల మీద తల పెట్టేశాడు. మేడం ఒక్కసారిగా ఉస్ అని అంది. చెండు బామ్ తీసుకుని నడుముకి రాసి శృతి మెత్తగా తోముతున్నాడు. తన మత్తుగా మూలుగుతుంది. కామేష్ తన చేతులు పూల బంతుల మీద వేసి చేతులకి బాగా పని చెప్పాడు. తన పూల బంతులు అరచేతికి సరిపోవటం లేదు. అలా శృతి మెత్తగా పిసుకుతున్నాడు. తనకి ఏదేదో అయిపోతుంది. అబ్బా అని నిట్టూరుస్తుంది. ఆ తర్వాత పెదవులకు పని చెప్పాడు. వేపు మీద సుతారంగా నిమురుతూ ఆ తర్వాత దొండపళ్ళకి గాఢంగా ఒకటి ఇచ్చేశాడు. తను కూడా దగ్గరికి తీసుకుని మరింత సహకరిస్తుంది. దానిమ్మ పండు రసం తీసుకుని తృప్తిగా తాగాడు. జిలేబీని చూసి పిచ్చెక్కిపోయాడు. జిలేబీని నోట్లోకి తీసుకుని తనివి తీరా తిన్నాడు. నీకు జిలేబీ అంటే అంత ఇష్టమా అని అంది. అవును, చాలా చాలా ఇష్టమని కొరికి కొరికి తింటున్నాడు. అబ్బా, నువ్వు అలా తింటుంటే నాకు ఏదోలా ఉంది అని అంది. ఇంకా తిను ఇంకా తిను అని జిలేబీ కామేష్ నోట్లో కుక్కేస్తుంది. మేడం కొంచెం గ్యాప్ ఇవ్వండి మేడం, అస్సలు ఊపిరి ఆడటం లేదు, నెమ్మదిగా తింటాను అని అంటున్నాడు. లేదు, ఫాస్ట్గా తిను ఫాస్ట్గా తిను వేగంగా తిను అని జిలేబీని నోట్లో కుక్కేస్తుంది. కామేష్ నోట్లోంచి జిలేబీ పాకం కారిపోతుంది. అలా దాదాపు అరగంట సేపు వరకు జిలేబీ తింటూ ఉన్నాడు. ఎర్రటి జిలేబీ నుండి పాకం కారిపోయింది. అబ్బా, టేస్ట్ భలే ఉంది మేడం అని అన్నాడు. ఆహా, బాగుంటుంది, ఎందుకు బాగోదు, ఫ్రీగా వచ్చింది కదా. లేదు మేడం, నా జీవితంలో ఇలాంటి జిలేబీ తినలేదు. అబ్బా, ఎంత బాగుందో, నాకు రోజు ఈ జిలేబీయే తినాలని ఉంది అని అన్నాడు. సర్లే, అలాగే తిందువు గానీలే, రోజు ఇక్కడే ఉంటావు కదా అని అంది. సరేలే, ఆ జిలేబీ తిన్నది చాలు, త్వరగా పైకిరా అని అంది. నీ ఆకలి దాహం మొత్తం తీర్చుకో, నీ కరువు మొత్తం ఈ రోజుతో తీరిపోవాలి అని అంది. సరే అని ఆక్రమించి పని మొదలు పెట్టేస్తున్నాడు కామేష్. ఇంతలో మేడం భర్త దుబాయ్ నుండి ఫోన్ చేశాడు. ఏం స్వప్న, ఎలా ఉన్నావు, నిద్రపడుతుందా లేదా అని అన్నాడు. ఏం నిద్రపడుతుందండి మీరు లేకపోతే, అయినా మంచి పనిలో ఉన్నాను అని అంది. అవునా, ఇంతకీ ఏం పని అని అన్నాడు. అబ్బా, కూసేగాడిదా మీసేగాడిదని చెడగొట్టింది అన్నట్టు మీరు చెయ్యరు, ఎదుటి వారిని చెయ్యనివ్వరు అని అనుకుంది. ఏమీ లేదండి అని. సరే, ఇంతకీ డ్రైవర్ వచ్చాడా అని అన్నాడు. ఆ, వస్తున్నాడండి అని అంది. సరే, కారు బాగా తోలుతున్నాడా? చాలా బాగా తోలుతున్నాడండి, ఈరోజే తెలిసింది అతని పనితనం. ఏంటో, మామూలుగా తోలటం లేదు, చాలా హై స్పీడ్గా తోలుతున్నాడు. కారు గేర్లు కూడా మార్చి మార్చి బాగా వేస్తున్నాడు అని అంది. సరే, మంచి డ్రైవరే దొరికాడన్నమాట అని అన్నాడు. సరేనండి, నాకు నిద్ర వస్తుంది, ఉదయం మాట్లాడుకుందామని ఫోన్ పెట్టేసింది. సరే కామేష్, ఇంక కానివ్వు అని అంది. సరే అని కామేష్ ఆక్రమించి పని మొదలు పెడుతున్నాడు.